దేవునికి దూరంగా ఒక వ్యక్తి వెళ్ళిపోతే చివరికి నువ్వు అనుకుంటా మొదట్లో చాలా బాగుంది కదా, దేవుని విడిచిపెట్టేశాను, సంఘాన్ని విడిచిపెట్టేశాను, దేవుని సేవకులు విడిచిపెట్టేశాను, అబ్బా ఏం బాగుంది ఎంజాయ్మెంట్. దేవుని సందులో ఉంటే సినిమాలు ఉన్నాయా, దేవుని సందులో ఉంటే లేకపోతే ఈ షికారులు ఉన్నాయని అనుకుంటాడు మనిషి. మొదట్లో ఆనందిస్తాడు, తుదకు తన జీవితం దిగజారిపోతా ఉంటాడు. అయితే వాడికి బుద్ధి, ఈ రోజున ప్రతి మనిషికి ఒకరోజు కాకపోయినా మరొక రోజున బుద్ధి రావాలా. ఆ బుద్ధి రావటం ఏమన్నారంటే మారు మనసు అన్నారు. నాకు వచ్చిందండి 17వ ఏట నాకు ఆ బుద్ధి వచ్చింది. అప్పటి వరకు బుద్ధిహీనుడిగానే బతికాను, కానీ యేసేకి నా జీవితాన్ని సమర్పించాను, నా పాప రోత జీవితాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాను. యేసే నాకు బుద్ధినిచ్చాడు. స్తోత్రం చెప్పండి. అంటే తిరిగి మరలట, రిటర్న్ బ్యాక్ టు గాడ్. మనం దేవుని వైపు మరలుకోవాలి. మారు మనస్సు అంటే అర్థం ఏంటంటే ఇప్పటి వరకు మన ముఖాన్ని లోకం వైపు మనం త్రిప్పాం. సో లోకం వైపు చూసి